Hello everyone, welcome to English Topics. Today in this video, we are going to discuss about will have and shall have. Will have and shall have anevi manam possession or ownership in future. కలిగి ఉంటాము ఉండి ఉంటాము అనే వాటిని ఫ్యూచర్ లో ఉంటాము ఫ్యూచర్ లో కలిగి ఉంటాము కలిగి ఉంటుంది అనే వాటి కోసం మనం విల్ హావ్ షెల్ హావ్ అనే వెర్బ్స్ ని యూస్ చేసుకుంటాము ప్రీవియస్ వీడియోలో మనం హావ్ అండ్ హాస్ ని మనం ప్రెజెంట్ ఇప్పుడు కలిగి ఉన్నాము అనే వాటి కోసం యూస్ చేసుకున్నాం అనే మీనింగ్ తో మనం యూస్ చేసుకున్నాము హాడ్ అనే వెర్బ్ ని పాస్ట్ లో కలిగి ఉన్నాము ఉండేది అనే మీనింగ్ తో మనం యూస్ చేసుకున్నాము ఇన్ దిస్ వీడియో విల్ హావ్ అండ్ షెల్ హావ్ ఫ్యూచర్ లో కలిగి ఉంటాము అనే మీనింగ్ కోసం మనం ఈ వెర్బ్స్ ని యూస్ చేసుకుంటాము వాటికి వీటికి ఉండే డిఫరెన్స్ ఏంటంటే హావ్ హాస్ అండ్ హాడ్ కి విల్ హావ్ కి షెల్ హావ్ కి ఉండే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వాటికి మనం ఇంటరోగేటివ్ నెగటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ ఫామ్ చేసేటప్పుడు డూ డస్ డిడ్ హెల్ప్ తీసుకుంటాము హావ్ హాస్ హాడ్ యూస్ చేసినప్పుడు బట్ వీటిని యూస్ చేసినప్పుడు విల్ హావ్ షెల్ హావ్ యూస్ చేసినప్పుడు మనం వాటి హెల్ప్ ఏమి తీసుకోమండి ఇంటరోగేటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు మనకు ఆల్రెడీ షెల్ అండ్ విల్ అనేవి మనకి హెల్పింగ్ వెర్బ్స్ గా యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం డూ డస్ డిడ్ హెల్ప్ ఏమి తీసుకోము ఇంటరోగేటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు నౌ కమింగ్ టు షెల్ హావ్ అనే వెర్బ్ ని మనం ఆఫ్టర్ ఐ అండ్ వి ఫస్ట్ పర్సన్ పర్సనల్ ప్రొనౌన్ ఫస్ట్ పర్సన్ ఉంటాయి కదండి ఐ అండ్ వి నేను మేము అనే వాటి తర్వాత మనం షెల్ హావ్ యూస్ చేసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఐ షెల్ హ్యావ్ ఏ న్యూ మొబైల్ నాకు న్యూ మొబైల్ ఉంటుంది ఇది ఫ్యూచర్లో నాకు న్యూ మొబైల్ ఇప్పుడు లేదు ఫ్యూచర్లో ఉంటుంది కలిగి ఉంటాను నెగటివ్ సెంటెన్స్ ఈజ్ ఐ షెల్ నాట్ హ్యావ్ ఏ న్యూ మొబైల్ నేను న్యూ మొబైల్ కలిగి ఉండను షెల్ నాట్ కాంట్రాక్టెడ్ ఫార్ మీ షెంట్ ఐ షంట్ హ్యావ్ ఏ న్యూ మొబైల్ అండ్ ద ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఈజ్ షెల్ ఐ హ్యావ్ ఏ న్యూ మొబైల్ షెల్ ఐ హ్యావ్ ఏ న్యూ మొబైల్ నేను న్యూ మొబైల్ కలిగి ఉంటానా ఇక్కడ చూసారా మనం హెల్పింగ్ వెర్బ్ ని సబ్జెక్ట్ ముందర ఐ అనే సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేసుకున్నాం ఇన్ దిస్ వే షెల్ అనేది హెల్పింగ్ వెర్బ్ గా నెగటివ్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ గా యూజ్ చేసుకుంటాము లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్ వీ షెల్ హ్యావ్ ప్లాన్స్ ఇన్ ఏ వీక్ ఒక వారం లోపు మనకు ప్లాన్స్ ఉంటాయి వీ షెల్ హ్యావ్ ప్లాన్స్ నెగటివ్ సెంటెన్స్ ఈజ్ We shall not have plants in a week or we shan't have plants in a week. మనకు వారం లోపు మొక్కలు ఉండవు. Shall we have plants in a week? మనకు వారం లోపు మొక్కలు ఉంటాయా? ఈ విధంగా మనం shall have అనే verb ని యూస్ చేసుకుని after I and we ఆ సబ్జెక్ట్స్ తర్వాత shall have అనే verb ని యూస్ చేసుకుంటావు. Will have అనే verb ని మనం సెకండ్ పర్సన్ యూ తర్వాత అండ్ ద థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ దే వీటి తర్వాత అండ్ ఆల్ సింగ్యులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ సింగ్యులర్ నౌన్స్ కానీ మనం ప్లూరల్ నౌన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తర్వాత కూడా మనం విల్ హ్యావ్ అనే వెర్బ్ ని యూజ్ చేసుకుని మనం ఫ్యూచర్ పొజిషన్ ని డినోట్ చేసుకుంటాము ఓన్లీ ఐ అండ్ వి తర్వాతే మనం షెల్ హ్యావ్ యూజ్ చేస్తాము రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ తర్వాత మనం విల్ హ్యావ్ యూజ్ చేసుకుంటాము ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ The house will have furniture by next month. వచ్చే నెల కల్లా ఆ ఇల్లు ఫర్నిచర్ ని కలిగి ఉంటుంది will have. The house is a singular noun. Here the subject the house is a singular noun. The negative sentence is the house will not have furniture by next month. ఆ నెక్స్ట్ వచ్చే నెల కల్లా ఆ ఇల్లు ఫర్నిచర్ ని కలిగి ఉండదు. Interrogative sentence is will the house have furniture by next month? వచ్చే నెల కల్లా ఆ ఇల్లు ఫర్నిచర్ ని కలిగి ఉంటుందా హియర్ విల్ ఈజ్ యూజ్డ్ యాజ్ హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ ముందర ప్లేస్ చేసుకున్నాం కదా వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్ ద హౌస్ సబ్జెక్ట్ ముందర మనం విల్ ని ప్లేస్ చేసుకుని ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఆర్ క్వశ్చన్ సెంటెన్స్ అనేదాన్ని ఫామ్ చేసుకున్నాము ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ దే విల్ హ్యావ్ గిఫ్ట్స్ వాళ్ళు బహుమతులను కలిగి ఉంటారు దే హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ దే నెగటివ్ సెంటెన్స్ ఈజ్ they will not have gifts vallu bahumathulanu kaligi undaru will they have gifts vallu bahumathulanu kaligi untara will is placed before the subject subject mundra will ni place cheskunnamu in this way we use will have for future possession future will have ni and shall have ni manam future possession kosam use cheskunnam Have, has and had కి will have, shall have కి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే
వాటిని యూజ్ చేసినప్పుడు మనం ఆర్ డిడ్ ని మనం హెల్పింగ్ వెర్బ్స్ గా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే విల్ హ్యావ్, షెల్ హ్యావ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఆల్రెడీ విల్, షెల్ అనేవి మనకి హెల్పింగ్ వెర్బ్స్ గా యూజ్ అవుతాయి. ఇంకా సెపరేట్ గా మనం ఏమి హెల్పింగ్ వెర్బ్స్ ని యూజ్ చేసుకోము. దిస్ ఈజ్ అబౌట్ ద విల్ హ్యావ్ అండ్ షెల్ హ్యావ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.